బ్యాక్ టు న్యూస్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అక్రమ గంజాయి రవాణా జోరుగా సాగుతోంది. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల నుంచి హైవేల మీదుగా ప్రైవేట్ వాహనాలు, ఆర్టీసీ బస్సులు దర్జాగా గంజాయిని తరలించేస్తున్నారు అక్రమార్కులు. నల్గొండ జిల్లాలో 500 కిలోలు, సూర్యాపేట జిల్లాలో 300 కిలోలకు పైగా మత్తు పదార్థాలను పోలీసులు పట్టుకున్నారు. 20 మందికి పైగా నిందితులను అరెస్ట్ చేశారు. గంజాయి అక్రమ రవాణాను కట్టడి చేస్తున్నామని అంటున్న డీఐజీ ఏవీ రంగనాథ్తో మా సీనియర్ కరెస్పాండెంట్ అశోక్ రెడ్డి ఫేస్ టు ఫేస్. గంజాయికి ఏఓబి ప్రాంతం కేరఫ్ అడ్రస్గా మారుతున్నప్పటికీ అక్కడ నుంచి అక్రమ రవాణా మొత్తం ఎన్హెచ్ హైవేస్ మీద నుంచి వెళ్తుంది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా మీదుగా హైదరాబాద్, మహారాష్ట్రతో పాటు పలు ప్రాంతాలకు కూడా రవాణా జరుగుతుంది. అయితే వాళ్ళు ముఖ్యంగా ఎప్పటికప్పుడు ప్లాన్లు మార్చుకుంటూ రవాణా చేస్తున్నారు అక్రమార్కులు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా వారి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ వారి ఆట కట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో, నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా డీఐజీ ఏవీ రంగనాథ్ గారి ఆదేశాలతో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. రీసెంట్గా ఇప్పటివరకు 400 కేజీల పైగా గంజాయి కూడా పట్టుబడింది. అయితే గతంలో ఆయన ఏపీలో కూడా పనిచేసి వచ్చారు. అయితే గంజాయి రవాణాకు సంబంధించి ఎట్లా అరికట్టాలి, పరిస్థితులను ఏ విధంగా కంట్రోల్ చేయాలనేది కూడా అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఎలాంటి సోర్సెస్ ఉన్నాయి? రైట్ అండి, సి మీరు అన్నట్టు గంజాయి యాక్చువల్గా సోర్స్ అంతా కూడా ఇప్పుడు చూస్తే కనుక ఆంధ్ర ఒరిస్సా బార్డర్ ఏరియా, అంటే మనం విశాఖపట్నం జిల్లా ఉంది కదా, విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి అటవీ ప్రాంతం, అంటే ఈ ఈస్టర్న్ ఘాట్స్ ఉంటుంది, ఈ కొండలు అండ్ అట్లానే ఈ అటవీ ప్రాంతం ప్రధానంగా అరకు, సీలేరు, నెక్స్ట్ తర్వాత మనకి డొంకరాయి అండ్ ఇట్లా, అంటే ఈస్ట్ గోదావరి అండ్ మన విశాఖపట్నం రూరల్ జిల్లాలకి ఇదంతా కూడా విస్తరించి ఒరిస్సా బార్డర్కి, మల్కాన్గిరి ఈ జిల్లాలకు కూడా అదంతా కూడా బార్డర్ అయ్యి ఉంటుందన్నమాట. ఈ ప్రాంతం అంతా ఏఓబి అని అంటారు, అంటే ఇది ప్రధానంగా ఏఓబి అనేది మన ఆంధ్ర ఒరిస్సా బార్డర్ ఏరియా అనేది నక్సల్స్ పరిభాషలో అదొక కమిటీ అనమాట, ఆంధ్ర ఒరిస్సా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ అని అంటారు అన్నమాట, ఎస్జెడ్సి అంటారు అన్నమాట. సో అట్లా వాళ్ళు ఆ ఏరియాలో చాలా వాళ్ళ ప్రాబల్యం ఉన్నప్పుడు ఆ టైంలో, ఇప్పుడు ప్రాబల్యం చాలా వరకు తగ్గింది, అయినా కానీ ఏంటంటే అక్కడ కొంత ఇది నక్సల్స్ వాళ్ళ ఇది అక్కడ కొంత స్ట్రాంగ్ హోల్డ్గా ఉంది కాబట్టి ఆ ఏరియాలో పోలీసు ప్రెజెన్స్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. సో ఈ క్రమంలో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటూ ఇక్కడ చాలామంది అక్కడ ట్రైబల్స్ కానివ్వండి, ఇంకా బయట అంటే ప్లెయిన్ ఏరియాస్ నుంచి కూడా చాలామంది వెళ్ళేసి ఇక్కడ గంజాయి సాగు చేయటం అనేది, లేకపోతే అక్కడి నుంచి పెద్ద ఎత్తున కొనుగోలు చేసి బయట దేశవ్యాప్తంగా కూడా మీరు అన్నట్టు ఇది ఇందాక మహారాష్ట్రకి వెళ్తుంది, మనకి తెలంగాణకి, అక్కడ ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తమిళనాడు, ఈవెన్ ఢిల్లీ, హర్యానా, ఇట్లా గుజరాత్, చాలా రాష్ట్రాలకి కూడా మొత్తం హబ్ ఇది ఏఓబి అన్నమాట. సో అంటే వైజాగ్ నుంచి వస్తున్న క్రమంలో విజయవాడ మీదుగా ఇక్కడికి వచ్చేటటువంటి, నల్గొండ జిల్లా నుంచి పాస్ అయ్యి హైదరాబాద్కు వెళ్ళేటటువంటి ఈ హైవే స్ట్రాటజికల్గా చాలా ఇంపార్టెంటు. ఇంతేకాకుండా మనకి భద్రాచలం ప్రాంతం నుంచి, అంటే మనకి ఈస్ట్ గోదావరి అటువైపు నుంచి డొంకరాయి, సీలేరు అటువైపు నుంచి మనకి వస్తున్నటువంటి రూట్స్ చింతూరు మీదుగా భద్రాచలం అండ్ అట్లనే అది కూడా నల్గొండ జిల్లా నుంచి పాస్ అవుతూ హైదరాబాద్కు వెళ్ళేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ రోడ్స్ అన్నీ ఇలా ఉంటాయి. అండ్ ఇంతేకాకుండా ట్రైన్ రూట్స్ కూడా మనకి నల్గొండ జిల్లాలో నుంచి పాస్ అవుతున్నాయి. అంటే సో ఇది ఇంకా విస్తృతంగా ఇది మనకి రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు, అట్లనే మా డీజీపీ తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి గారు వీళ్ళు క్లియర్గా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. యంత్రాంగం అంతా కూడా గత దాదాపు 15-20 రోజుల నుంచి కూడా మనం వర్క్ చేస్తున్నాం. 100 కేజీల గంజాళ్ళు కూడా దొరుకుతున్నాయి. అండ్ ఇది హైవే లెంబటి ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళు పట్టుకుంటున్నాం, ప్లస్ మనకి టౌన్స్లో కూడా పట్టుకోవడం జరుగుతుంది. అండ్ ఇంతేకాకుండా దీంట్లో ఈ గంజాయి రవాణాలో ఉన్నవాళ్ళని, దీంట్లో బిజినెస్లో ఉన్నవాళ్ళు, కమర్షియల్గా ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు, అమ్మేవాళ్ళు, వీళ్ళందరినీ కూడా మనం బుక్ చేస్తున్నాం. బుక్ చేస్తూ దాంట్లో గంజాయిలో యూజర్స్ కూడా, అంటే ఫస్ట్ టైం అయితే కనుక వాళ్ళు కొంత కన్సిడరేట్గా ఉంటున్నాము, వాళ్ళ పేరెంట్స్ని పిలిచి కౌన్సిలింగ్ చేసి చెప్తున్నాం. సార్ ఇంకొకటి, హైవేస్ గుండా పబ్లిక్ కానీ ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ ప్రతి వెహికల్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలంటే చాలా శ్రమతో కూడింది, అది సాధ్యం కూడా కాదు. దాన్ని ఎలా హైవేస్ మీద కంట్రోల్ చేయగలుగుతారు? సడన్ చెక్కింగ్స్ చేస్తారా, చెక్ పోస్టులు చేస్తారా, ఎలా? అన్ని రకరకాల ఎత్తుగడలు ఉంటాయండి. సడన్ చెక్స్ ఉంటాయి, మనకు కొంత ఇంటెలిజెన్స్ సమాచారం తీసుకుంటుంటాము, కొంత దాని మీద కూడా మనకి ముందుగానే ముందస్తు సమాచారాలు తీసుకుంటుంటాం. అంటే రీసెంట్గా జరిగిన కొన్ని ఇన్సిడెంట్లో మీరు గంజాయి పట్టుకున్నప్పుడు అంతకుముందు క్రైమ్ సీన్స్ కానీ చాలా చూసాం మీ కేసులలో, అంటే రూట్ లెవెల్కి వెళ్ళి ఆ కేసుని స్టడీ చేసి అక్కడ కంట్రోల్ చేసే విధానం, దీంట్లో అది అప్లై చేస్తున్నారా, ఎట్లా? తప్పకుండా అండి, మనం చూస్తే కనుక ఇప్పుడు ఈవెన్ ఎక్కడెక్కడ అయితే కనుక కొంత యువత అనేది అక్కడక్కడ గ్రామాల్లో కూడా కొంత ఈ గంజాయి అనేది వాడకం వచ్చింది. దీనికి సంబంధించిన అంతా కూడా మొత్తం ఎవరెవరు దీంట్లో
ఎవడు అమ్ముతాడు, ఎవడు ట్రాన్స్పోర్ట్ చేస్తాడు, ఎవడు రవాణా చేస్తున్నాడు, ఇంకా ఎవడు దీంట్లో రీటైలరు, ఎవడు బల్క్లో కొంటాడు, మొత్తం లిస్ట్ అంతా కూడా ఇప్పుడు మొత్తం పోలీస్ దగ్గర ఉంటుంది అన్నమాట. అంటే మన పిఎస్ల పరిధిలో సిబ్బందికి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ అమ్ముతున్నారు, కొంతమంది సిబ్బంది వాళ్ళతో టైఅప్ అవుతున్నారని ఒక ఆరోపణలు ఉన్నాయి, ఒకవేళ ఉంటే ఎలాంటి యాక్షన్ ఉంటుంది డిపార్ట్మెంట్? ఎక్కడన్నా కనుక పోలీసు నెక్సెస్ ఇట్లాంటి వాటిలతో ఎక్కడన్నా ఉంటే కనుక నిర్దాక్షిణ్యంగా ఉంటుంది, సస్పెన్షన్ ఉంటుంది. వాళ్ళది ఒకవేళ కనుక ఇంకా దాంట్లో తీవ్రంగా ఉంటే కనుక బహుశా వాళ్ళని అరెస్టులు చేసి జైలుకి పంపించే కార్యక్రమం కూడా ఉంటుంది. సార్, ఫైనల్గా ఇది చెక్కింగ్స్ కానీ ఈ గంజాయి మీద ఫోకస్ అనేది ఆ లిమిటెడ్ పీరియడ్తో క్లోజ్ చేస్తారా, ఎవరికి నడుస్తుంటుందా? అంటే కంటిన్యూస్గా ఉంటుందండి. సో ఇది ఎందుకంటే ఇది ఏదో ఏదో నాలుగు రోజులు చేసి చేసే డ్రైవ్ కాదు, ఇది కంటిన్యూస్గా ఉంటుంది ఈ ఫోకస్ చేసి. రేపు గంజాయి అనేది తెలంగాణ తీసుకురావాలంటే కనుక భయపడే పరిస్థితి తీసుకొస్తాం అన్నమాట. తెలంగాణ ప్రాంతంలో గంజాయి పంట లేకున్నప్పటికీ ఏఓబి ప్రాంతం నుంచి, ఏపీ నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేది రవాణా మార్గం ఉండడం వల్ల ఈ ప్రదేశాల్లో కూడా గంజాయి రవాణా జరుగుతుంది. ముఖ్యంగా కొంత భాగం మాత్రమే జిల్లాల్లో అక్కడక్కడ కదలికలు ఉన్నప్పటికీ దాని మీద ఫోకస్ పెడతాం. అదేవిధంగా గంజాయి అక్రమ రవాణా చేసినా, దాన్ని అమ్ముతున్నా, లేకపోతే దానికి సేవిస్తున్న వారి మీద కూడా కఠినంగా చట్టపరమైన శిక్షలు ఉంటాయని కూడా డీఐజీ ఏవి రంగనాథ్ గారు హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ ఉపేందర్తో అశోక్ రెడ్డి, నలుగురు.